అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ ప్రాక్టాలజిస్ట్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలి హైదరాబాద్. వాట్ డైటరీ చేంజెస్ షుడ్ ఐ మేక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫిజర్ సర్జరీ అన్నారు. అంటే ఆహార నియమాల పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ తర్వాత. ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఆహార నియమాలు సేమ్ టు సేమ్ ఉంటాయి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నాన్ వెజ్ తినొచ్చు అనేది ఏమీ లేదు. కొన్ని రోజుల వరకు మనకి ఫిజర్ సర్జరీ నుంచి రికవరీ అయ్యేంత వరకు మాత్రము తప్పకుండా నాన్ వెజ్ ఐటమ్స్ జోలికి కానీ మైదా ఐటమ్స్ జోలికి కానీ పోకూడదు. సో ముఖ్యంగా ఆహార నియమాల పరంగా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి అని చూసుకుంటే ఆహారం తీసుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ సర్జరీ ముందు గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నట్టు ఫిజర్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరమా అంటే లేదు. కానీ సర్జరీ అవసరం లేకుండా మన ఆహార నియమాల ద్వారాను మెడిసిన్స్ ద్వారాను ఎట్లా సరి చేసుకోవచ్చు అని చూసుకుంటే మనకు మెయిన్ పాటించాల్సింది ఏంటి ఆర్ మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫిజర్ అంటే ఏంటి, చీలిక. చీలిక అనేది మోషన్ వెళ్ళే మార్గం దగ్గర ఉండడం వల్ల అది మానేటప్పుడల్లా ఈ మోషన్ వచ్చినప్పుడు రాపిడ్ అయిపోయి అప్పటి వరకు మానింది కూడా పోతుంది కాబట్టి ఈ ఫిజర్ అనేది మానట్లేదు అనుకున్నాం. సో క్లుప్తంగా ఒక జస్ట్ ఉదాహరణకి కంపారిజన్గా చెప్పాలి అంటే ఈ ఫిజర్లో హీలింగ్ అనేది స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్, అంటే వైకుంఠపాలి గేమ్ లాగా ఉంటుంది అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో చూసుకున్నట్లయితే సపోజ్ 100 మనకు డెస్టినేషన్ పాయింట్ అంటే 99 వరకు మనం రావడం జరిగింది. సో ఆ 99 వరకు వచ్చినప్పుడు ఒక పెద్ద పాము కాటేస్తే మనం ఎట్లాగైతే మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ మొత్తం కింద నుంచి పైకి పోవాలో అలాగే ఈ ఫిజర్ సర్జరీ ముందు కానీ తర్వాత కానీ మనకు ఏంటి, ఫిజర్ ఆల్మోస్ట్ 99% మానిపోయింది అన్నప్పుడు అప్పుడు పొరపాటును ఒక్కసారి మోషన్ బలంగా గట్టిగా వచ్చినట్లయితే అప్పటి వరకు మానిందంతా కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తూచా తప్పకుండా మనకు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించినట్లయితేనే మనకు ఫిజర్ సర్జరీ అవసరం లేకుండా చేయొచ్చు, లేదా ఫిజర్ సర్జరీ తర్వాత రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎలాగైతే పాము కాటేస్తే అనగా మన విషయంలో కాన్స్టిపేషన్, మోషన్ పోయేటప్పుడు బలంగా ముక్కినట్లయితే, మోషన్ గట్టిగా వచ్చినట్లయితే ఫిజర్ రికవరీ అనేది డిలే అవుతూనే ఉంటుంది. సో ఆహార పరంగా 100% పీచు పదార్థం అనేది తీసుకుంటూనే ఉండాలి. ఎలా చెప్పచ్చు ఆర్ ఎలా చూసుకోవాలి, ఏమైనా దానికి ఏమైనా డైట్ చార్ట్ ఇస్తారా అంటే డైట్ చార్ట్ అనేది ఏమీ అవసరం లేకుండా మీకు జస్ట్ మీకు అవగాహన వచ్చినా మీరు దానికి అనుగుణంగా నడుచుకుంటే సరిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం ప్రతిసారి ప్రతి పూట తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఉందా లేదా అని చూసుకోవాలి. సపోజ్ జనరల్లీ మనం టిఫిన్ను, బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్ డిన్నర్ చూసుకుందాం. జనరల్లీ మనం టిఫిన్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఏం తింటూ ఉంటాం, ఇడ్లీ, దోశ, వంగల్, పూడ, వడ, పూరి కైండ్ ఆఫ్ ఇవే తింటూ ఉంటాం. వీటిలో అన్నీ చూసుకుంటే ముఖ్యంగా ఉంటే మినపప్పు అని, రైస్ కానీ లేకుంటే మైదా కానీ లేకుంటే గోధుమలు కానీ ఉంటాయి. ఇవి కాకుండా మనకు అదనంగా వీటిలో ఎక్కడనో పీచు పదార్థం లేదు కాబట్టి పీచు పదార్థాలు వచ్చేలా మనకు ఓట్ మీల్ అనేది తీసుకోవచ్చు, అనగా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అంటాం. అంటే ఆ ఓట్స్ని పాలల్లో కానీ నానబెట్టేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ దాంట్లో ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసుకొని తింటే ఓట్స్లోనూ ఫైబర్ ఉంటుంది, ఓట్స్లో గుండెకి సంబంధించి కూడా మంచిగా ఉంటుంది, అండ్ అన్నిటికీ మించి మనకు ఫిజర్కి సంబంధించిన ఫైబర్ అనేది ఉంటూ ఉంటుంది. సో దానితో పాటు ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి ఫైబర్ అనేది వస్తుంది. అండ్ మధ్యాహ్నం పూట ఏంటి, మనం మెయిన్లీ అన్నం చపాతి విత్ పప్పు, తాలింపు లేకుంటే సాంబార్ ఉంటుంది. సో వీటి పరంగా ఎట్లా మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే ఉత్తపప్పు వద్దు, ఆకుకూర పప్పు అనేయండి. లేదంటే సాంబార్లో కూడా ఫుల్ వెజిటబుల్స్, మునక్కాయలు కావచ్చు, రాడిష్, క్యారెట్, బీన్స్, అనేక రకమైన కూరగాయలు వేయాలి. సేమ్ అట్లాగే దాంతోపాటు తాలింపుగా ఏది బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, ఎనీథింగ్. సో ఇలా తీసుకున్నట్లయితే మనకు ఒక పూటకి ఒక 2-3 రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ కవర్ అవుతున్నాయి. అండ్ ఎవ్రీ మీల్ షుడ్ బి ఫాలోడ్ బై ఏ ఫ్రూట్. సపోజ్ పొద్దున ఒక మామిడికాయ తిన్నారు, మధ్యాహ్నం ఒక వాటర్ మిల్లనో బనానానో తిన్నారు, నైట్ టైంకి ఒక పపాయ తిన్నారు. సో ఇలా ప్రతి మీల్స్లో చూసుకుంటే ఒక 3-4 రకాల వెజిటబుల్స్ కవర్ అవుతున్నాయి, ఒక రోజు మొత్తానికి ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి కవర్ అవుతూ ఉన్నాయి. సో ఇలా కనుక మన డైట్ని ప్లాన్ చేసుకుంటే అండ్ దీంతోపాటు ఆహారంలో మనం
పీచు పదార్థం తీసుకుంటూనే ఉన్నాం. ఇవి కాకుండా అదనంగా నీటి శాతం కూడా మనకు రోజుకు మినిమం టు మినిమం, ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఏమీ లేకపోతే మినిమం టు మినిమం 4-5 లీటర్ల వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. బికాజ్ మనకు మోషన్లో నీటి శాతం ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా మోషన్ ఎంత గట్టిగా ఉంది అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మోషన్లో కనుక బాగా నీటి శాతం ఉన్నట్లయితే మన బాడీ బాగా డీహైడ్రేట్ కాకుండా వేడి చేయకుండా మంచిగా చలువ చేసే వస్తువులు తీసుకున్నట్లయితే మోషన్లో కూడా వాటర్ శాతం బాగా పెరుగుతుంది, కాబట్టి మోషన్ అనేది స్మూత్గా వస్తూ ఉంటుంది. సో ఫైబర్ అనేది బాగా తీసుకోవాలి, వాటర్ కంటెంట్ అనేది బాగా తీసుకోవాలి. ఫైబర్ దేంట్లో ఉంటుందంటే అన్ని రకాల ఫ్రూట్స్లోను వెజిటబుల్స్లోను. కొందరు చేస్తున్న తప్పు ఏంటి అంటే ఫ్రూట్స్ తీసుకోమన్నాం కదా అని వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూసులు మాత్రమే తాగుతున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకు అని చూసుకుంటే మనకు మెయిన్ ఈ ఫ్రూట్స్ తీసుకోమని చెప్పడానికి కారణం ఏంటి అని చూసుకుంటే ఈ ఫ్రూట్స్లో పీచు పదార్థం ఉంది కాబట్టి, ఆ తోలు పదార్థం కాబట్టి. ఇదే మనం ఫ్రూట్ జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ మాత్రమే తీసుకున్నట్లయితే ఏమవుతుంది, ఆ జ్యూస్ షాప్ వాడు మిక్సీలో కొట్టేసి వడగట్టేసి మనకు ఆ రసాన్ని మాత్రమే గ్లాసులో ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకు ఫైబర్ అంతా దేంట్లో ఉంది అని చూసుకుంటే ఏదైతే వడగట్టి అది పడేస్తున్నాడో దాంట్లో ఆ తోలు పదార్థంలోనే మనకు పీచు పదార్థం అంతా ఉండడం జరిగింది. సో ఎప్పుడైనా సరే మిక్సీలో కొట్టినా వడగట్టకుండా తీసుకుంటే పర్వాలేదు, కానీ వడగట్టి తీసుకునే దాంట్లోనే మనకంతా ఉంటుంది. సో ఈ పీచు పదార్థం అనేది పోకుండా ఆ తోలుతో పాటు తిన్నట్లయితేనే మనకు ఆ పీచు పదార్థం అంతా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకు ఈ ఫిషర్స్ తాలూకు కానీ పైల్స్ తాలూకు కానీ మనకు లేజర్ ట్రీట్మెంట్ అనేది మన హిమగిరి హాస్పిటల్స్ గచ్చిబౌలిలో అవైలబుల్గా ఉంది. మీకు అపాయింట్మెంట్స్ కానీ ఆర్ దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. ముఖ్యంగా మన వ్యూవర్స్ అందరూ ఫోన్ చేసి హాస్పిటల్ ఎక్కడా ఎక్కడా అని అడుగుతున్నారు. మీకు అనుగుణంగా మీకు ఈజీలీ గుర్తుపెట్టడానికి మనం కింద డిస్క్రిప్షన్లో కూడా మన హిమగిరి హాస్పిటల్ లొకేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. మీరు అది క్లిక్ చేసి మనకు ORR కి దగ్గరగానే ఉంటుంది. సో మీకు లొకేషన్ గురించి ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.